జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా సంగతి ఏంటి? 22న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అనేది, ఆయన సభకు హాజరవుతారా లేదా, మజిలీ బెంగళూరు ప్రయాణం ఏంటి, బెంగళూరులోనే ఉండిపోతారా లేదు, ఆయనకి మాట్లాడేందుకు తగిన సమయం దొరకదు అనుకుంటే గైర్హాజరవుతారు అనేది కూడా, అసలు ఏం జరగబోతోంది, ప్రతిపక్ష హోదా సాధ్యమవుతుందా లేదా, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ గతంలో అడిగారు, లెటర్ ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి, కానీ ఇప్పుడు ఫస్ట్ సమావేశాలు ఒక రకంగా అంటే మొదటి పెద్దగా కౌంట్ చేసుకోరు కాబట్టి ప్రమాణ స్వీకారాలతో సరిపోయింది అని వెళ్ళిపోయారు అనేది. రేపు 22న బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే ఆయనకి సభకి హాజరవుతారా, ప్రతిపక్ష హోదా లేకపోతే హాజరైనా వేస్ట్ అంటారా? అట్లా వేస్ట్ అనుకునేటట్టయితే అసలు రాజకీయాలకే వేస్ట్. అంటే మాట్లాడే సమయం లేనప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేస్తారనేది వాళ్ళ వెర్షన్. వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనేసుకోవడం కాదు కదా, జనాలు చూస్తారు కదా మాట్లాడే సమయం ఇస్తారా లేదా. ఇప్పుడు ఒక గంట సమయం ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి టైం ఇస్తారు. ఒక గంటలో అధికార పక్షము వాళ్ళకు ఉన్నటువంటి లెక్క ప్రకారం స్పీకర్ లెక్క 45 నిమిషాలు వాళ్ళే తీసుకుంటారు అధికార పక్షం. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 52 నిమిషాలు తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, కూటమి అంతా కూడా 1100 కలిపి 8 నిమిషాలు అయితే వీళ్ళకి ఇస్తారు కదా. ఈయన 8 నిమిషాల కంటే ఎక్కువ ఉపన్యాసం ఇవ్వగలిగేటటువంటి ఇష్యూ ఏమైనా అంటే ఇక్కడ మెంబర్స్ని బట్టి ఇస్తారా సమయం, ప్రతిపక్ష హోదాను బట్టి సమయం పెరుగుతుంది? హోదాను బట్టినప్పుడు ప్రతి దాంట్లో కూడా స్టార్టింగ్ ఒక హక్కు కింద వస్తుంది. హోదా ఉన్నా లేకపోయినా టైం అయితే ఇస్తారు. అంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ వేరు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అందులో నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే ఒక సభ్యుడు రైజ్ చేసేటటువంటి పాయింట్ ఆఫ్ ఆర్డర్. అంటే దానికి అధికార పక్షం సమాధానం చెప్పొచ్చు. అధికార పక్షం సమాధానం చెప్తుండగా మాట్లాడుతూ ఉండగా ప్రతిపక్షం దాంట్లోంచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు, లేదా ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళైనా అది వేరు. రెగ్యులర్గా ఉపన్యాసమే బేసిక్గా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక బిల్లు పెట్టారు, ఒక ఎవరు మంత్రి పెడతారు బిల్లు, పెట్టినప్పుడు స్టార్టింగ్ ఆ మంత్రి ఇట్లా బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్తారు. దాన్ని మామూలుగా ఆటోమేటిక్గా ప్రతిపక్షం దాని మీద వ్యాఖ్యానాలతో బిగిన్ అవుతుంది ఎప్పుడైనా సరే. అంటే ఉపన్యాసం మంత్రి ఇచ్చేస్తారు ముందు, ఆ బిల్లు ఏంటి, పర్పస్ ఏంటి అన్నట్టు. దాని తర్వాత కౌంటర్ సమాధానం చెప్పే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఇదిగో దాంట్లో ఏ లోపాలు ఉన్నాయి, ఇట్లా చేయాలి, ఇది మంచిది కాదు, ఇది తీసేయండి, వద్దు, పెట్టచ్చు, ఇది. ఆ తర్వాత మళ్ళీ అధికార పక్షానికి వస్తుంది, ఆ తర్వాత ప్రతిపక్షం ఇట్లా ఇట్లా లెక్కేసుకున్నప్పుడు టోటల్గా ఒక 10 మందికి ఉపన్యాసానికి టైం ఇస్తే ఇదివరకటి రోజుల్లో ఏంటంటే 6-4 అంటే 6 అధికార పక్షానికి, 4 ప్రతిపక్షానికి అవకాశం వస్తే ఇప్పుడు 8-2 అవ్వచ్చు లేదా 9-1 అవ్వచ్చు. అది డెసిషన్ మేకింగ్ స్పీకర్ చేతిలో. కానీ అంతసేపు వీళ్ళు వెయిట్ చేయాలి, చేయాల్సిందే, వెయిట్ చేయాలా? నువ్వు రాజకీయం అన్న తర్వాత రేపు 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే కదా. ఇప్పటికి ఇప్పుడేమీ చంద్రబాబు నుంచి లాక్కెళ్ళలేవు కదా. అట్లాగే నీ సహనాన్ని ఇప్పుడు చూస్తారు జనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడి సహనాన్ని చూశాక అధికారం ఇచ్చారు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఎందుకని, ఓడిపోగానే ఆ రోజునే కనుక మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడో కూర్చునుండి మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మాట్లాడుంటే వేరుగుండేది. అలా కాకుండా వెంటనే ఆ రోజునే మీడియా ముందుకు వచ్చాడు, ఆ తర్వాత కూడా కంటిన్యూగా జనంలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి తనను ఆదరించారు. అలాగే చంద్రబాబు నాయుడు ఓడిపోయి 23 స్థానాలకు పరిమితం అయిపోయి సభకి వెళ్ళకుండా కూర్చోలేదు కదా, సభలో ఆ రోజే కూర్చున్నారు, ఉందాక మాట్లాడారు, ఆ టైంలో కొంతమంది కామెంట్ చేసినా కూడా స్పందించారు. ఓర్పుగా ఉండాలా, రాజకీయం అంటేనే ఓర్పు. అసహనంతో ఉండేవాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడు. రాజకీయ నాయకుడిగా తను పనికి వస్తాడో లేదో ఇప్పుడు తనకి తాను జడ్జిమెంట్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత, తనని జనం చూస్తారు, జనం జడ్జిమెంట్ ఇస్తారన్నటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది, అది ఇప్పుడు చూస్తారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేసే హక్కు ఉంటుందా ఉండదా? పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎవరైనా చేసి దానికి అసలు దీనికి సంబంధం లేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా మాట్లాడగలిగేటటువంటి పాయింట్. అంటే ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు ప్రతిపక్షం అనే కాదు, అధికార పక్షంలో లేవనెత్తచ్చు. అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది ఎవరైనా లేవనెత్తచ్చు. అంటే పాయింట్కి ఆర్డర్ని దాటిపోతుంది అని చెప్పడం, కాబట్టి దానికి సంబంధం లే. ఇక్కడ బేసిక్గా ప్రతిపక్ష హోదా అన్నది ఇవ్వరు, ఇది క్లియర్. ఇచ్చే ప్రసక్తే లేదు, ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పటికే అనౌన్స్ చేసేసేవాళ్ళు, దానికి తగ్గట్టు ఉండేది. అవకాశం ప్రజలు ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలన్నలోనే ఉన్నారు. అసలే ప్రతీకార రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంకెందుకు ఇస్తారు? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా ఇంతకుముందు, నేను ఒక 4-5 తగ్గిస్తే కనుక నీ పని అయిపోయేది అనేటువంటిది. అది మరి కాబట్టి అట్లాంటప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు? ఎవరు కేంద్రంలో ఇచ్చిందా బీజేపీ? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చారు కాంగ్రెస్, ఇచ్చి ఉదాహరణ చాటుకోవచ్చు కదా. అదే ఏమి దాంతో ఒరిగేది ఏముంటది?
దాంతో ఏమొరుగుతుంది? దానివల్ల ఇప్పుడు బేసిక్గా ఎట్లుందంటే, శాసనసభ అంటే వన్ సైడెడ్ ఉండాలని కోరుకుంటున్నారు, కానీ నిజమైన డెమోక్రసీ ఉండాలని ఎవరు కోరుకుంటారు? అంటే మన జగన్ వెహికల్ లోపలికి రానిచ్చే అవకాశం ఇచ్చి అంత మైలేజ్ తెచ్చుకుంది కదా టీడీపీ. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ ఛాన్స్ ఇస్తే ఇంకా రాజకీయంగా మైలేజ్ రాదు. ఏమైంది వచ్చింది, ఏం మైలేజ్ వచ్చింది, దాంతో ఏం ఎగబడిపోయింది జనాలు ఓట్లు అర్జెంటుగా వచ్చి స్వయం ఓట్లు అనేది కాదు కానీ ఎవడు దొరద వాళ్ళకి తప్పించి ఏం లేదు. ఇప్పుడు ఆ రోజున మళ్ళీ దానికే ఏమన్నది పోనీ మీరు అన్నట్టే కరెక్ట్ అనుకుందాం, దానికి ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు, ఇది ప్రమాణ స్వీకారం టైంకి లేదని. కాబట్టి లోపం ఎతికేవాడు ఎప్పుడు లోపం ఎతుకుతూనే ఉంటాడు. ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు? ఒకటి ఏంటంటే తమతో సమానంగా చూసుకోవడం, క్యాబినెట్ హోదా ఇవ్వడం, ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. అటు ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం లేదు కాబట్టి ఇవ్వరు. దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉందా? ఇంత ముందు అంటే అప్పుడు 94 అనుకుంటే పీజీఆర్ కూడా ఇలాగే హోదా ఇవ్వలేదు కానీ 26 సీట్లు ఎన్ని వస్తే ఏపీలో కాంగ్రెస్కి మాట్లాడే సమయం మాత్రం ఎంత కావాలంటే అంత ఇచ్చారంట కదా అప్పట్లో. అట్లాగే ఇక్కడ కూడా ఏమైనా వెసులుబాటు ఉంటుందా? ఇప్పుడు నిన్న కూడా తెలుగుదేశం పార్టీకి టైం తక్కువ ఇవ్వాలి 23 మంది అన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చినప్పుడు, కానీ వాళ్ళు దాదాపుగా ఎక్కువ సమయం వాళ్లే వినియోగించుకున్నారు, అధికార పక్షంతో సమానంగా వినియోగించుకున్నారు. సభలో ఉపన్యాసం అనేటటువంటిది ఆపడం స్పీకర్ చేతిలో ఉంటుంది, అంతే తప్పించి 3 నిమిషాలు అన్నారు కాబట్టి 3 నిమిషాలు అయినా ఏముండదు, పెళ్ళిళ్ళు కొడతా ఉంటారు, ఇదంతా నడుస్తూ ఉంటుంది. కాకపోతే అసలు ముందు మాట్లాడే సీన్ జగన్ దగ్గర ఉందా? అది కదా పాయింట్. ఇప్పుడు అనర్గళంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డిది పాయింట్ పేపర్ తీసుకుని దాంట్లో మాట్లాడడం అలవాటు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయినా ఇదైనా సరే అనర్గళంగా మాట్లాడేది అలవాటు తక్కువ. అనర్గళంగా మాట్లాడేటప్పుడు ఆయన మ్యాక్సిమం 3 నుంచి 5 నిమిషాలు, అద్భుతంగా అయితే 7-8 నిమిషాలు మాట్లాడగలిగాడు. కాబట్టి గంటసేపు ఉండి ఇంకోటి నన్ను అడిగితే గంటల గంటలు సొల్లోపన్యాసం కూడా జనాలకు అక్కర్లేదు. ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం అనే కంటే కూడా సోషల్ మీడియా యుగం. షార్ప్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, నువ్వు మాట్లాడేది సూటిగా మొహాన దిమ్మ తిరిగేటట్టు మాట్లాడేలా పక్కడ కూర్చోవాలి. అంతేగాని అసలు నేనే గనక లేచే గనక ఉంటే గనక మా తాతనాడు ఎట్లుంటుంది, మా నాయనమ్మ నాడు ఎట్లుంటుంది అంటే జనాలు వినే తీరిక లేదు, ఓపిక లేదు, టీవీలు తిప్పేసే రోజులు. అసలు ముందు అసెంబ్లీ ప్రసారాలు చూడడం మానేసి చాలా రోజులు అయిపోయింది. ఒకటి ఇప్పుడు ఈయనకి ఇచ్చారనుకోండి ప్రతిపక్షం, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చూస్తారు, ఇవ్వలేదు అనుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా చూడరు లైవ్ ప్రసారాలు. అంతే, అవును, అది తేడా. ఒక రకంగా జగన్ ఒక ప్రిపేర్డ్ స్పీకర్ అనుకోవాలి, అంటే నేరుగా లైవ్లోకి వచ్చి మాట్లాడలేరా సమస్యల మీద? ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఇంతకుముందు మాట్లాడలేదా 2014-19 వరకు? లేదు కదా ఇప్పుడు, అంటే వీటిటప్పుడు మాట్లాడతారు, పాదయాత్రలో అప్పుడు మాట్లాడారు, అప్పుడు ఓకే బయట బయట చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా మాట్లాడతాడు, ఎప్పుడు కూడా గంట సేపు మాట్లాడింది మీరు ఎప్పుడు చూడరు. చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెడితే అవును రోజు మొత్తం మీద 7-8 గంటలు ఆగకుండా మాట్లాడగలడు ఆయన, ఏదేదో చెప్పగలరు ఆయన, నచ్చుద్దా నచ్చకపోతుంది అది పక్కన పెట్ట, ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. ఆయనకి అదేదో అంటారు కదా, ఓ సామెత మొరటగా ఉన్నా సరే మగాడు తిరిగి తిరక్క చేడ్డాడు ఆడ తిరిగి చేడిందని, అట్లాగే ఈయన మాట్లాడి చేడ్డాడు ఆయన మాట్లాడకుండా చేడ్డాడు అప్పట్లో, ఆ తర్వాత అడిదిటైంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు చూడండి, ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే బ్రీఫ్ ఉండాలా స్ట్రైట్ ఉండాలి, కానీ వాళ్ళ క్లాస్ పీకుతూనే ఉన్నారు బాబు గారు, ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈయన ఎప్పుడన్నా అట్లా మీడియాతో మాట్లాడా? చంద్రబాబు గారి చేతిలో ఏకాయితం ఉండదు, ఆ ఎదురుగుండ టేబుల్ మీద ఉన్న దాన్ని బేస్ చేసుకునే మాట్లాడేస్తున్నాడు ఆయన. అంతే, అవును, ఈయనకి అట్లాంటి అలవాట్లేదు. విత్ స్క్రిప్ట్ అయిన వితౌట్ స్క్రిప్ట్. బెంగళూరు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద? తక్కువ టైంలో మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతారేనో, లేదంటే మొన్న కూడా ఇల్లు వచ్చేసారేనో, ఏంటి బెంగళూరు కాన్సెప్ట్? దూరంగా ఉండాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుగా ఉన్నా జగన్ గారు? అందులో కావాలని చేసే ప్రచారం. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు ఉన్నారు? అప్పుడు హైదరాబాద్లోనే కదా ఉండేది. ఇప్పుడు మరి అప్పుడు ఎవడు ఎందుకు రాయలేదు? ఆయన వారానికి 2-3 రోజులు ఇక్కడికి వచ్చేవాడు. తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ కదా సీరియస్గా తిరిగింది. ముందు 3 ఏళ్ళు ఏం చేయాలి ఇక్కడ కూర్చుని? ఒకటి. రెండవది ఏంటంటే నేను విన్నదైతే మాత్రం తనది కాలు అప్పుడు బెణికింది కదా, కాలు బెణికి చాలా ఇబ్బంది పడ్డాడు కదా, ఆ కాలు బెణుకుడిది సాలుగాల, అది బాగా హెల్త్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు ఏమవుతుందంటే వస్తారు ఎవరో ఒకళ్ళు పలకరించడం, పరామర్శించడం, వాళ్ళతో కూర్చోవాల్సి వస్తుంది. వింత పత్రాలు ఇవ్వడానికి కూడా వస్తున్నారట, రోజుకి 250 మంది వస్తున్నారట. వచ్చిన వాళ్ళ దగ్గర ఈయన నుంచునే తీసుకుంటున్నాడు వాళ్ళ దగ్గర. దాని టైంలో అది కాలు మీద స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోయి అప్పుడు మిడిమి దగ్గర తేడా వచ్చింది, అప్పుడు అది బాగా సఫర్ అవుతున్నాడు ఆయన.
అది దాని మూలంగా అది ట్రీట్మెంట్ కోసం కొంత రెస్ట్ అవసరం అంటే ఇక్కడ ఉంటే రెస్ట్ కుదరట్లేదు. ఇప్పుడు ఏ బెడ్ మీద ఉన్నాడు అనుకోండి, జగన్ బెడ్ను పడిపోయాడు ఇట్లాంటిది ఉంటుంది, తనకి అది ఇష్టం ఉండే మెంటాలిటీ కాదు. అందువలన ఒక ఆస్పెక్ట్ అంటే నేను విన్నదైతే అంటే వాళ్ళ పార్టీ వర్గాల నుంచి ఉన్న విశ్వసనీయ సమాజం. రెండో కాన్సెప్ట్ నేను అనుకోవడం ఏంటంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడే కూర్చుని మాట్లాడకుండా ఉంటే కుదురుద్దా? నెక్స్ట్ స్కెచ్ చెయ్యాలి కదా, నెక్స్ట్ స్కెచ్ ప్రిపేర్ అవ్వాలి కదా, ఏం చేయాలి దానికి? మరి తన్నంటూ శక్తి సెట్ చేసుకోవాలి, మరి ఇక్కడే కూర్చుని చేసుకోవచ్చు కదా అంటామంట. ఇక్కడ ఎక్కడ కూర్చున్నా హైదరాబాద్ లో కూర్చున్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇక్కడ వీళ్ళిద్దరికి రెండు వైపులు ఉంది కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలాగుండా ఉండాలంటే ఒక క్లారిటీ ఉండాలి, అది ఇక్కడ జరిగేది అంటే బయటికి తెలియకుండా ఉండాలి తన ఆలోచన ఎవరు ఏంటి తను ఎట్లా చేయదలుచుకున్నాడు ఏంటి అన్నట్టు. ఇప్పుడే ఎక్కువ మాట్లాడినా ప్రయోజనం లేదు కాబట్టి బెంగళూరు అన్నటువంటిది పెట్టుకున్నాడు అనుకుంటున్నాను. రేపు 22 నిజంగా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే జగన్ గారి అందులో ప్రత్యేక ఉపన్యాసం ఏమైనా ఉంటుందో, ఒక అజెండా అన్న రూపొందించుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేక ఉపన్యాసాలు ప్రత్యేక ఎజెండా, ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక ఎజెండా, ప్రతిపక్ష ఉపన్యాసం ప్రత్యక్ష ఉపన్యాసం అంటే ఉండదు. ప్రత్యేకి స్పందించడం తప్పించి తామేం బిల్లులు ఏం పెట్టాడు కదా అని ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వడానికి, అసలు వస్తాడా లేదన్నా జనం చూస్తున్నారు. రాలేదనుకోండి అతన్ని నాయకుడిగా చూడరు, ఇక వచ్చాడు అనుకోండి అక్కడ అవమానించబడ్డాడు అనుకోండి, అవమానించబడినటువంటి నాయకుడిగా సింపతి వస్తుంది. అవమానించబడకుండా బాధ్యతాయుతంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అధికార పక్షం పట్ల గౌరవం ఉంటుంది, ఇతని పట్ల గౌరవం ఉంటుంది, అదేం జరుగుతుందో చూడాలి. రాలేదు లేదంటే రాకపోవడానికి కారణాలు నిజంగా రాకపోతే ఇవి అని చెప్పడానికి ఏమైనా ఉంటాయా, ప్రజలను మెప్పించేలా ఏమైనా ఉన్నాయా? అసలు రాకపోతే ఆయన 100 కారణాలు చెప్పినా నమ్మరు, నిజంగా మంచబ్బాలైనా కూడా నవ్వుకుంటారు, భయపడ్డాడు అనుకుంటారు. ఇప్పుడు రామోజీరావు గారిది ట్రే దీనప్పుడు అనలేదు, వీళ్ళు బెడ్ మీద పడుకోబెట్టాడు మావాడు సిఐడి వెళ్తే, ఆయన చివరికి అలాగే చనిపోయారు కూడా. కానీ అప్పుడు ఏమన్నారు, అదే ముక్క అంటారు రేపొద్దు నిన్నైనా సరే ఎవరు వదిలిపెడతారు. సభకు రాకపోవడం అనేది ప్రతిపక్ష నేతగా తన ఇష్టం మీద ఏం ఆధారపడి ఉండదు, ఆయనకి రాలేను అనుకుంటే నాకు అవమానం జరుగుద్ది అనుకుంటే ఆగిపోవడానికి ఏమి ఉండదు, ఆగిపోవచ్చు. ఎవడ ఆపుతాడు, కాకపోతే తర్వాత ముఖ్యమంత్రిగా కూడా పనికిరాడు అనుకుంటారు జనం అంతే. అట్లాంటి వాడు ముఖ్యమంత్రి ఎట్ట పనికి వస్తాడు బేసిక్గా? అవును, ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా చేసినోడు సభకి రావాలి. అంటే గతంలో కూడా ఆయన మీద ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి కూడా ఎప్పుడు సభకు సరిగ్గా రాలేదు, అవసరమైతే ఆయన వాళ్ళు వెళ్ళిపోయేవారు, వాకౌట్ చేసి వెళ్ళిపోవడం లేదంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేయడం తప్ప సభలో అయితే సజావుగా లేరు అంటే ప్రతిపక్షంలో. నేను చెప్పింది తర్వాత మన అంటే ఉన్నారనుకోండి, ఇప్పుడు కూడా అదే తీరు కంటిన్యూ చేస్తే సేమ్ అంతే కదా. చంద్రబాబు గారు కూడా మొదటి 2 ఏళ్ళు, ఈయన మొదటి 2 ఏళ్ళు ఉన్నాడు, ఉండే ఆ తర్వాత 23 మందిని తీసుకున్నాక బయటకు వెళ్ళిపోయాడు. కాకినాడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయట చేసేసి నంద్యాల ఫస్ట్ అయిందా, తర్వాత కాకినాడ ఎలక్షన్ అయిపోయాక అప్పటి నుంచి ప్రజలకంటూ జనంలో తిరిగాడు, అసెంబ్లీకి వెళ్ళడం తగ్గించేసుకున్నాడు. ఈయన అంతే కదా చంద్రబాబు గారు కూడా మొదటి 2 ఏళ్ళు బాగానే వెళ్ళారు, ఆ తర్వాత మిస్సెస్ తన్నారు అన్నటువంటి కారణం పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు. అది వాళ్ళిద్దరి దగ్గర సేమ్ యాటిట్యూడే, ఇద్దరు మొదట్లో వచ్చి తర్వాత వెళ్ళారు, ఈ దఫా వస్తారు రారనేది చూడాలి. ఉన్న 11 మందిలో సభలో సరిగ్గా స్ట్రాంగ్ గా మాట్లాడే వ్యక్తులు లేరా? ఉన్నాడు 11 మందిలో నాకు తెలిసి 8 మంది స్ట్రాంగ్ వాయిస్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు. జగన్ గారు కాకుండా జగన్ కంటే ఎక్కువ మాట్లాడగలరాళ్ళు, పర్ఫెక్ట్ గా మాట్లాడగలిగిన వాళ్ళు 8 మంది దాకా ఉన్నారు. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి ఆర్గనైజ్ చేయగలగాలి. కాబట్టి కొత్త వాళ్ళు అంటే సీనియర్స్ కాదు సభలో. ఇప్పుడు పెద్దిరెడ్డి అంటే ఎక్కువ మాట్లాడారు, పెద్దిరెడ్డి నాయకత్వంలో మిగతా వాళ్ళని కూర్చోబెట్టచ్చే ఉంది కావాలనుకుంటారు. కాబట్టి అది కాదు కదా, అప్పుడు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పనికి రాకుండా పోతాడు కదా. కానీ నోరు విప్పాల్సింది ఆయనే. అధికారికంగా ప్రకటన ఇంకా ఏం రాలేదు, అసలు సభకి వస్తారా రారా అనేది ఏం చెప్తారు, ఇంకా అసలు అసెంబ్లీ బిగిన్ అయ్యాక చూడాల్సిందే. కానీ మాట్లాడుకోవడం అంతే. రైట్, చూద్దాం మొత్తానికి బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా ఒక రకంగా మొదటి సమావేశాలు అని చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనేది, అసలు ఆయన వస్తారా లేదా అనేది ప్రజల తరపున ప్రశ్నించడానికి ప్రతిపక్షం అయితే ఖచ్చితంగా సభలో ఉండాలి. ఆయన నిర్ణయం ఎలా ఉంటుంది, ఇప్పటికే ఆయన బెంగళూరు టూర్ మీద కూడా ఇది ఎగ్గొట్టడానికే కావాలని జంప్ అయిపోయారనే ప్రచారం కూడా, ఇవన్నీ వాస్తవాలు అవాస్తవాలు చూడాలంటే వేచుద్దాం.